నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్న, నేను చదువుకుంటాను. మొన్న అమ్మ మీద చెప్తుంటే విన్నాను, గురుకులంలోకి వెళ్ళి చదువుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది తీసుకురాను. సరేలే, మీ చావేదో మీ చావండి, మీ అమ్మ ఇష్టం నీ ఇష్టం. నేనైతే అందులో వెళ్ళి జాయిన్ చేశాను. నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ వరంగల్ కాలేజ్లో చదువుకుంటున్నారు, నేను కూడా వెళ్తాను నాన్న. కానీ ఫీజు మాత్రం ఎక్కువ అవుతుందంట. ఎక్కువ? సరేలే, ఎలాగో అలా కష్టపడి నేను ఫీజు కట్టి చదివిస్తా, అందులో జాయిన్ అవ్వ. ఎందుకండి అంత ఫీజు పెట్టి చదివించడం? మనం సాధిలో ఆట కదా. ఒసే, పూజ బర్త్డే ఉంది, పార్టీకి పిలిచింది, వెళ్దాం మానే. నేను రానే, నువ్వు వెళ్ళు, నేను చదువుకోవాలి. ఎప్పుడు అడిగినా రావు రా అంటావు. నాది నీలాంటి సిచ్యువేషన్ కాదే, నేను చదువుకుంటేనే నాకు జీవితం. అరే నిన్ను మా డాడీ ఫోన్ కొని ఇచ్చాడు రా మొన్ననే. వావ్, చాలా బాగుందిరా. ఎంతైందిరా దీనికి? 40 వేలు అయిందిరా. మా డాడీని కూడా అడగాలిరా ఫోన్ కావాలి అని. మీ డాడీని అడుగురా, నీ కొనిస్తాడు కదా ఏది అడిగినా కూడా. సరే రా, అడుగుతా. డాడీ, మా ఫ్రెండ్స్ అందరూ మొబైల్ కొనుక్కున్నా డాడీ, నాకు కావాలి. మొబైలా? ఎందుకు రా? ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, అందుకు. సరేలే, ఎవరు వేస్తావు, రేపు వెళ్ళవాలి ఒకసారి ఫోన్ కొనిస్తాలే. సరే డాడీ, థ్యాంక్ యూ. ఎందుకండి అంత పెట్టి వారికి కొనియాలి? ఏ, నువ్వు ఆడదానివి, ఇంట్లో ఉండిపో, నీకు ఎందుకు ఇవ్వండి? ఇద్దరిని కాలేజీలో చేర్పించిన తర్వాత దంపతులు ఇద్దరు అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఏ రోజు అమ్మాయి దగ్గరికి వెళ్ళరు. గురుకులంలో చదువుకుంటూ ఉంటుంది, కానీ తను ఎలా ఉందో చూడడానికి వెళ్ళరు. కానీ ఆ అమ్మాయి మాత్రం అమ్మా నాన్నలు ఎలా ఉన్నారో, ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళకు మంచి పేరు తేవాలి అని నిరంతరం కష్టపడుతూ చదువుతూ ఉంటుంది. అంతలోనే వాళ్ళ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది.
ఫలితాలు ఎప్పుడెప్పుడు ఆమె చూస్తున్న ఫలితాలు రానే వచ్చాయి। दीन मेसेज अदे